ఈ ఫేస్ మాస్క్ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే స్కిన్ చాలా స్మూత్గా బ్రైట్గా అవుతుంది హలో అండి నా పేరు శ్రీవల్లి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఆకును చూడగానే ఫస్ట్ మనకి మనకేం గుర్తొస్తుంది చెప్పండి బిర్యానీ కదా నేనైతే బిర్యానీ చేసి చూపించట్లేదండి ఈ ఆకుతో మనం ఈరోజు ఒక ఫేస్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీగా కిచెన్లో దొరికే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఫేస్ మాస్క్ అనేది తయారు చేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫేస్ మాస్క్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే స్కిన్ చాలా స్మూత్గా బ్రైట్గా అవుతుంది ఫస్ట్ ఒక బాండీ తీసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి దాని తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ బేలీఫ్ వేసి దాన్ని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో చేంజ్ అవ్వగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఆ వాటర్ని మనం వడగట్టాలి ఇలా వడకట్టిన వాటర్లో మనం ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి అదొక థిక్ పేస్ట్ లాగా అవుతుంది ఆ పేస్ట్ని ఫస్ట్ మనము ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలండి ఏ ఫేస్ మాస్క్ అయినా కానీ డైరెక్ట్ మనం ఫేస్ పైన అప్లై చేయకూడదు ఒక్కొక్కసారి మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇరిటేషన్ అనేది వస్తుంది కాబట్టి మనము ఫేస్ మాస్క్ అనేది ఎప్పుడు ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఫేస్ పైన అప్లై చేసుకోవాలి ఇలా పైన చూపించిన విధంగా జెంటిల్గా మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం ఉండాలి వెయిట్ చేసి అది మొత్తం ఫేస్ మాస్క్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నీట్గా ఫేస్ని వాష్ చేసుకోవాలి ఈ ఫేస్ మాస్క్ అయితే నేను ట్రై చేశాను నాకైతే బాగా అనిపించింది ఫేస్ చాలా స్మూత్గా అయ్యింది సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు